अंदर की पेर पेरना ना हृदयपूर्वक नमस्कार चल्ला भानु किरण गारी दर्शकत्व में श्री हयग्रीव एंटरटेनमेंट्स बैनर पै वस्तुन्ना अलौकिक सिनेमा గురించి మాట్లాడే ముందు పాత్రికేయ మిత్రులందరికీ మీరందరూ అనుకోవచ్చు ఆగస్టు 13న పెద్ద సంఘటన జరిగింది ఏంటి మాదాల రవి ఏమీ మాట్లాడట్లేదు అని మాదాల రవి ఎందుకు మౌనంగా ఉన్నాడు అని నాపైన భాను కిరణ్ గారు ఇంతకు ముందు నాకు పంచముఖి అనే చిత్రం ద్వారా పరిచయం ఆ చిత్రం చెప్పిన టైం కి పూర్తి చేశారు త్వరలో విడుదల కూడా వస్తుంది మరి ఇప్పుడు చెల్లా భానుకిరణ్ గారు నిర్మాత జే రామారావు గారు హరి చరణ్ గారు వీరు నిర్మాతలుగా వ్యవహరిస్తూ అలౌకిక అనే కొత్త సినిమా ప్రారంభిస్తున్నారు ఈ సినిమాకి మీకు మీరు మెచ్చిన హీరో మన మనోజ్ నందం మీకు తెలిసిన వ్యక్తే రొమాంటిక్ క్రైమ్ కథతో తన సత్తా ఏంటో చూపెట్టిన వ్యక్తి అలాగే ఇందులో బ్రహ్మాజీ గారు ఉత్తేజ్ గారు హరిణి పలు ఇతర నటులు కూడా ఉన్నారు ఇందులో నేను ఒక ప్రత్యేక పాత్రని పోషిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అది ఇటువంటి అద్భుతమైన క్యారెక్టర్ నాకు చంద్రముఖిలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు పంచముఖిలో అది వన్ ఆఫ్ ది హీరో క్యారెక్టర్ అలాగే సినిమాకి చాలా కీలకమైన పాత్ర అలాగే మళ్ళీ వారి సినిమాలో నాకు ఇటువంటి కీలకమైన ప్రత్యేక పాత్ర ఇచ్చినందుకు చల్లా భానుకిరణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇవాళ మీరు చూస్తున్నారు ఈ హారర్ కామెడీ అనేది బాగా జనంలోకి వెళ్తుంది ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రజల్ని భయపెడుతూ అలాగే నవ్విస్తూ లవ్ చెప్పుకుంటూ ఒక సందేశం కూడా చెప్తున్నాను అని భానుకిరణ్ గారు చెప్పారు అలాగే ఈ చిత్రానికి ప్రకాష్ గారు సినిమాటోగ్రఫీ ప్రకాష్ గారితో ఇంతకు ముందు కలిసి పనిచేయటం జరిగింది అలాగే ఈ సినిమాలో కిరణ్ గారు నటుడిగా పంచముఖి సినిమాతో పరిచయం అయ్యారు ఆ సినిమాతో నిర్మాతగా మన ఇండస్ట్రీకి వచ్చారు చాలా గొప్ప నిర్మాత నిజంగా కొత్త నిర్మాత అయినా నిజంగా జెన్యూన్ నిర్మాత మరి వీరందరూ కలిసి చేస్తున్న ఈ అలౌకిక చిత్రం తప్పనిసరిగా విజయవంతం కావాలని షెడ్యూల్లన్నీ ఉన్నది ఉన్నట్టుగా అనుకున్న రోజుకి పూర్తి చేసుకొని విజయవంతంగా విడుదలై ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ చిత్ర దర్శకులు చల్లా భానుకిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పాత్రికే మిత్రులకి నా సహోదర మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్ పంచముఖి తర్వాత నేను చేసిన చిత్రం అలౌకిక మనోజ్ ఈ పేరు విన్నాక ఏ లౌకిక అన్నాడు హారర్ అనేసరికి ప్రతి ఒక్కరు అంటే ఇవాళ రేపు మ్యాక్సిమం ఆఫ్ ద జానర్ అందరూ ఎన్నుకుంటుంది హారర్ అని ఈ పోస్టర్ చూసాక కూడా మీకు ఒక హారర్ ఇది అనిపిస్తుంది బట్ ఒక కిక్ ఉంది కిక అలౌకిక అంటే కింద ట్యాగ్ లైన్ చూసారు కదా నాట్ ఆఫ్ ద వరల్డ్ లోకానికి అంటే ఇహానికి సంబంధించింది కానిది అలౌకికం అలౌకిక అలౌకిక క్యారెక్టర్ ఎవరు ఏంటి అనేది సినిమాలో చూడాలి అలౌకికలో కాస్త నవ్విస్తూ కాస్త కవ్విస్తూ కాస్త భయపెడుతూ అన్ని రసాలు ఉంటాయి ఒక సందేశం కూడా ఉంటుంది ఈ చిత్రం
గురించి చెప్పాలంటే ఒక 4-5 మంత్స్ నుంచి చర్నింగ్ అవుతున్న కథ ఇది. అద్భుతమైన లైన్, చక్కటి లైన్. ఈ లైన్ని ప్రొడ్యూసర్ జె రామారావు గారు ఆయన వినగానే షూటింగ్ ఎప్పుడు పెట్టుకుంటారు భానుకిరణ్ అని అడిగారు. అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ జె రామారావు గారు, థ్యాంక్ఫుల్ టు జె రామారావు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హరిచరణ్ ఈజ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెరీ ఫ్రెండ్లీ. దీంట్లో బ్రహ్మాజీ ఒక ఊహించానంటే, బ్రహ్మాజీని ఇంతకాలం అనేక రకాల క్యారెక్టర్లో చూసాం, బట్ ఈ చిత్రంలో అలౌకికలో బ్రహ్మాజీ ఒక కొత్త బ్రహ్మాజీగా కనిపిస్తాడు, యు నెవర్ ఎక్స్పెక్ట్. అలాగే ఉత్తేజ్ ఉన్నాడు, చిత్రం సీను, శకలక శంకర్, చాలామంది యువర్. అండ్ ఒక టర్నింగ్ కీ క్యారెక్టర్ వచ్చేసి మాదల్ రవి గారు చేస్తున్నారు. దీంట్లో నా ప్రొడ్యూసర్ పంచముఖి ప్రొడ్యూసర్ యార్లగడ్డ కిరణ్ కిల్లర్ కిర్లోస్కర్ అనే పాత్ర నటిస్తున్నాడు. కిల్లర్ కిర్లోస్కర్ అండ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్, అప్పటికి పంచముఖి బ్యాక్ బోన్, ఇప్పుడు బ్యాక్ బోన్గా ఉన్న ఇండి ప్రకాష్ ఈజ్ ద కెమెరామ్యాన్, సినిమాటోగ్రఫీ. అండ్ ప్రమోద్ మ్యూజిక్ ఇస్తున్నారు. మనోజ్ నందన్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా, నాకు ఇప్పటికీ చైల్డే, చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసి ఒక అద్భుతమైన సక్సెస్ని 2-3 సినిమాల్లోనే తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న మనోజ్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నాడు. అండ్ హరిణి, ఏ బబ్లీ గర్ల్, షీఈ్ ఆల్సో యాక్టింగ్. నాగిరెడ్డి గారు ఆయన ఎడిటింగ్ ఇచ్చేస్తున్నారు. పంచముఖి అంటే దాదాపు పంచముఖి టీంలో ఉన్న వాళ్ళు నాతో ఆత్మీయంగా, నాకు అనుగుణంగా ఉన్న టీమ్ అంతా కూడా వర్క్ చేస్తుంది. కోడైరెక్టర్ వర్ధన్, ప్రసాద్, ఎవ్రీబడి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రెస్ అంటే ఇక్కడ ఏంటి అంటే, మీడియా అనేది ఏంటి అంటే, ఒకప్పుడు స్వాతంత్రం రావడానికి 200 సంవత్సరాల వరకు ఇదైన కాలంలో, పోరాడిన కాలంలో, ఆ లాస్ట్ 50 సంవత్సరాలు విగరస్గా పోరాడింది. ఎందుకు అంటే మీడియా ప్రభావం వల్ల. అప్పుడు మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేదు, పత్రికలు మాత్రమే ఉన్నాయి. ఆ పత్రికల ద్వారా ప్రజల గుండెల్లో స్వాతంత్ర హెచ్చరగిలింది. ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి పవర్ఫుల్ మీడియా ఇప్పుడు ఇంకొంచెం పవర్ఫుల్గా మారింది కాబట్టి, ఓ చిన్న సినిమాని ప్రజల వరకు తీసుకెళ్ళగలిగే శక్తి మీడియాకు మాత్రమే ఉంది. సినిమాలో దమ్ముంటే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారంటారు. ఆదరించడానికి ముందు ఇప్పుడు బయట స్ట్రైక్ అవుతుంది, ఆ థియేటర్లని లాక్ చేస్తుంటే ఎక్కడికి పోతాం జనాల దగ్గరికి? సినిమా ఎంత దమ్మున్నా, ఎంత సినిమాలు ఎంత పవర్ ఉన్నా కూడా అది కూడా ఓవర్కమ్ చేసి చూపించగలిగేది మీడియా, ఆ మూడో కన్ను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, కోఆపరేట్ విత్ అస్. అలౌకిక విల్ బి బ్యాంగింగ్ సూన్, విల్ బి కమింగ్ సూన్. సింగిల్ షెడ్యూల్లో సినిమా కంప్లీట్ చేసుకొని డిసెంబర్లో రిలీజ్కి రెడీ అయ్యే ఆలోచనలో ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క సినిమా, ఫ్యామిలీ ఒకటి, లవ్ ఒకటి, మార్షల్ ఆర్ట్స్ ఇలా ట్రై చేసుకుంటూ వస్తున్నాను. ఏ జోన్ సెట్ అవుతుందని లక్కీగా అన్ని ఆఫర్స్ వస్తూ ఉన్నాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఆల్. ఈ హారర్ కామెడీ ఇప్పుడు అందరూ ఎంచుకునే జోన్ అయిపోయింది, లైక్ కైండ్ ఆఫ్ డిఫాల్ట్. దీంట్లో నాకు ఎప్పుడు ఈ జోన్కి వద్దు, ఇప్పుడు అప్పుడే వద్దు అని అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ఉండే రెగ్యులర్ పాయింట్ కాకుండా డిఫరెంట్గా ఏంటి అంటే, లైక్ ఒక హారర్ సినిమా అనుకోగానే చంపడాలు, పగలు, ఇవి అవి అన్నీ ఉంటాయి. అలాంటిది ఏమీ లేకుండా, ఎలాంటి యూనో రివెంజ్లు అనేది లేకుండా ఒక లౌక్యంతో చేసే మూవీ ఇది. లైక్ ఫన్ ఉంటుంది అండ్ ఈ టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ మూవీ. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరో ఏంటనేది విల్ బి సూన్ రివీలింగ్ అండ్ ఆల్. మంచి స్క్రిప్ట్ అండి, నేను బాగా నమ్మాను. సో సింగిల్ షెడ్యూల్లోనే ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఆ సింగిల్ షెడ్యూల్లో ఆ మంచి బడ్జెట్ అన్నీ కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ కావాలి అంటే రెండు థింగ్స్ ఉండాలండి. ఒకటి హారర్ సినిమాకి కావాల్సింది కెమెరా, అండ్ అట్ ది సేమ్ టైమ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ అండ్ సౌండ్, మ్యూజిక్, ఇవన్నీ కూడా సరిగ్గా సరిపోయినాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇందులో చేసే ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి, అందరికీ వి ఆల్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ దమ్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హైగ్రవ ఎంటర్టైన్మెంట్స్ లౌకిక సినిమాకు సంగీతాన్ని అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భానుకిరణ్ గారికి,
అలాగే నిర్మాత రామారావు గారికి నా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ థ్యాంక్స్. నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. పంచముఖి అనే సినిమా మా డైరెక్టర్ గారు కూడా భానుకిరణ్ గారు చెప్పారు. మీరందరూ కూడా పంచముఖి సినిమాని ఏ విధంగా బయటకు ఎక్స్పోజ్ అయ్యే విధంగా మీరు చేశారు నాకు తెలుసు. మీకు దానికి నేను చాలా కృతజ్ఞత ఉంటాను. నా ఫస్ట్ లుక్ ఇదే ఛాంబర్లో మేము పంచముఖి ఇది పెట్టుకున్నాము. ఇదే ఛాంబర్లో పెట్టుకున్న పంచముఖి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి చివరి వరకు ఒక సోదరులాగా ప్రొడ్యూసర్ కాకుండా మీరు ఫస్ట్ నుంచి మా డైరెక్టర్ గారు కూడా మీడియా పర్సన్ కూడా నేను చెప్పాను. ఆయన కూడా ఎక్స్పోజ్ అయ్యాడు బయటికి. ఒక ఇది మన సినిమా అని చెప్పని మీ బుధస్కంధాల మీద వేసుకుని పబ్లిసిటీ పరంగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ద వీక్లీతో పాటు అందరూ కూడా ఆడియో ఫంక్షన్ వరకు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను నా గుండె మీద తీసుకున్న బాధాకరమైన విషయం ఏంటంటే మాదలరవి అనే విషయం. బంగారు లాంటి మనిషి ఆయన, అందరికీ తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే అలౌకిక శ్రీ హయగ్రీవ ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ అలౌకిక సినిమా నిర్మాతగా జే రామారావు గారు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. రామారావు గారు పెద్ద వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయనకి కొత్త కొత్త సినిమాలు ఎన్నో బయటికి రావాలన్నటువంటి ఖచ్చితంగా ఉన్న వ్యక్తి రామారావు గారు. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి మన హరి గారికి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ డైరెక్టర్ భానుకిరణ్ గారి గురించి చెప్పాలంటే మీరు అడగవచ్చు, నన్ను ఫస్ట్ క్వశ్చన్, ఇదేంటి వీళ్ళు పంచముఖి తీశారు ఇంతవరకు బయటికి రాలేదు, అప్పుడే సెకండ్ సినిమా అనౌన్స్ చేశారు, మీరు క్వశ్చన్ డౌట్ రావచ్చు అందరికీ. పంచముఖి అనే సినిమా నవంబర్ నెలలో మీ ముందుకు వస్తుంది. మేము అవుట్పుట్ చూసుకున్నాము, అద్భుతంగా చాలా అద్భుతంగా వచ్చింది. వండర్ఫుల్ కథతోటి చాలా అద్భుతంగా అవుట్పుట్ బయటకు వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబంతో పాటు అందరూ వీళ్ళు చూసే విధంగా అద్భుతమైన చిత్రం మేము నిర్మించామని చెప్పి నేను గుండె మీద చేసుకుని చెప్తాను. నిర్మాతగా చాలా బాగా వచ్చిన అవుట్పుట్ మేము చూసుకున్నాము. ఈ చిత్ర యూనిట్కి పనిచేసిన సభ్యులే ఈ సినిమాకి అలౌకికంగా పనిచేస్తున్నారు. నేను కొత్త ప్రొడ్యూసర్ అయినా సరే జూపిటర్ సుమన్ గారు కానీ, ప్రమోద్ గారు కానీ, కెమెరామెన్ ప్రకాష్ గారు కానీ, డ్యాన్స్ మాస్టర్ రమేష్ కానీ, వీళ్ళందరూ మా వెనక ఉండి భానుకిరణ్ గారు నన్ను నడిపించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్ధన్ కానీ, ప్రసాద్ గారు కానీ, బ్రహ్మం కానీ, వీళ్ళందరూ కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కొత్త సినిమాలు ఎంతోమందికి రావాలి. ఎందుకంటే ఒక సినిమా బయటకు వస్తేనే ఆ సినిమా మీద ఎంతోమంది కళాకారుల పరంగా కానీ టెక్నీషియన్ పరంగా కానీ బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలు బాగా రావాలి. మా డైరెక్టర్ భానుకిరణ్ గారికి ఈ చిత్రం కూడా గొప్ప మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాలని. అంతేకాకుండా మనోజ్ నందం ఈ సినిమాతోటి తనకు కూడా ఇంతకుముందు హీరోగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతోటి కమర్షియల్గా కూడా తనకి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్స్ రావాలని, ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉండాల్. వై బికాస్ నేను ఈ మూవీలో చేసినందుకు మా డైరెక్టర్ భాను గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మనోజ్తో ఈ మూవీలో వర్క్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, సో ఇది చాలా బాగా రావాలని కోరుకుంటూ దట్స్